పెద్దపల్లి మున్సిపల్ 5వ వార్డులో సీసీ డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా పని చేస్తున్నామన్నాం చైర్పర్సన్ మమతారెడ్డి పెద్దపల్లిలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం మోడీ ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయడం లేదని విమర్శ పెద్దపల్లి గీతాంజలి స్కూల్లో రోబోటిక్ వర్క్ షాప్ తెలంగాణ రాష్ట్రంలో మొదటిదన్న రేపాల రోహిత్ విద్యార్థులకు సైన్స్ ఒలింపియాడ్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్ల ప్రదానం అధ్యాపకులను అభినందించిన చైర్పర్సన్ మమతారెడ్డి పెద్దపల్లి బస్ స్టాండ్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన డీసీఎం వ్యాన్ యైటింగ్ లైన్ కాలనీ అల్లూరుకు చెందిన రాజవీర్ గౌడ్కు తీవ్ర గాయాలు పెద్దపల్లిలో ఫాస్టెస్ట్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ మమతారెడ్డి పెద్దపల్లి ట్రీటీ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న ప్లేస్‌మెంట్ డ్రైవ్ వివరాలు తెలిపిన ప్రిన్సిపల్ రాజు పెద్దపల్లిలో పవన్ కళ్యాణ్ తనయుని జన్మదిన వేడుకలు మాతా శిశు ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ ప్యాకెట్ల పంపిణీ అకాల వర్షానికి చీమలపేటలో కూలిన లంకస్వామి ఇల్లు కేసీఆర్ సేవాదల ఆధ్వర్యంలో 20 సిమెంట్ బస్తాలు అందజేత వలస కార్మికులపై ఆర్ఆర్బీ బ్రిక్స్ యాజమాన్యం ఆగడాలు సిఐడి డీజీపీకి ఫిర్యాదు 116 మందిని ఒరిస్సాకు పంపిన అధికారులు